ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేసే అంశంపై చర్చించనున్నారు. దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాలపై కూడా చర్చలు జరపనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మూడు పార్టీల మధ్య సమన్వయం అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డీఏ కూటమి నేతల సమావేశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, గంటన్నరగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసంలో కూటమి నేతల సమావేశం అనేది కొనసాగుతుంది. సమావేశానికి అటు జనసేనాని పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, అలాగే ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, సిద్ధార్థనాథ్ సింగ్ వీళ్ళంతా కూడా దాదాపు గంటన్నరగా చంద్రబాబు నివాసంలోనే భవిష్యత్ కార్యాచరణ, తదుపరి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి, ఏంటి అనే దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే సీట్ల అడ్జస్ట్మెంట్ కు సంబంధించి కూడా ఈ భేటీలో ఖచ్చితంగా చర్చకు రావచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే అనపర్తి సీటు అక్కడ బీజేపీకి కేటాయించారు, కానీ అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆశిస్తా ఉన్నారు. అలాగే బీజేపీకి వేరే స్థానం, ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి స్థానాన్ని బీజేపీకి ఇచ్చి ఇక్కడ అనపర్తి సీటు టీడీపీ తీసుకునే ఆలోచన చేస్తా ఉంది. ఇటీవల కాలంలో ఆ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు, చంద్రబాబును కలిసి సీటు ఇవ్వాలని కోరిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కూడా బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెప్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాబట్టి ఈ భేటీలో ప్రధానంగా ఈ సీట్ల అడ్జస్ట్మెంట్ కు సంబంధించి కానివచ్చు, అలాగే ఉండి సీటుకు సంబంధించి కూడా టీడీపీ ఎమ్మెల్యే ఆల్రెడీ మంతెన రామరాజు అక్కడ ఉన్నారు, కానీ రఘు రామకృష్ణంరాజు ఇప్పుడు టీడీపీలో చేరారు కాబట్టి ఆ సీటు ఆశిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒకవేళ రఘురామకృష్ణంరాజుకి ఇవ్వాల్సి వస్తే కూటమి నేతలకు కూడా చెప్పి ఆ సీట్ అడ్జస్ట్మెంట్ చేయాలని కూడా చంద్రబాబు భావిస్తా ఉన్నారు. ఒకవైపు సీట్ల అడ్జస్ట్మెంట్ కు సంబంధించి కానివచ్చు, ప్రధానంగా ఇటీవలే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తణుకు, నిడదవోలు, పి గన్నవరం, అలాగే అమలాపురం ఈ నాలుగు నియోజకవర్గాల్లో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే అనూహ్య స్పందన ప్రజల నుంచి వచ్చింది. రేపు 16-17 తేదీల్లో మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లబోతున్న నేపథ్యం, వీటిపై కూడా ప్రధానంగా చర్చ, అలాగే ప్రచార శైలితో పాటు ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి కూడా ఇక ఎన్నికలకు ఎంతో సమయం లేదు, 31 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలో రిలీజ్ చేయాలని భావిస్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి నేతల సమావేశంలో కూడా ఎప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం, అలాగే భవిష్యత్తులో ఏ విధంగా కలిసి ప్రచారం నిర్వహించాలి ఏంటి అనేది దానిపై కూడా ప్రధానమైన చర్చ జరుగుతుంది. అలాగే సీట్ల అడ్జస్ట్మెంట్ కు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చ అనేది జరుగుతుంది. దాదాపు గంటన్నర నుంచి కూడా ఈ భేటీ కొనసాగుతుంది. తర్వాత ఈ భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు మళ్ళీ ఉండవల్లి నివాసం నుంచి ప్రజాగళం సభలకు అటు ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాలకు కూడా వెళ్లాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కూడా జనసేన కార్యాలయంలో ఇంటర్నల్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. మధుశ్వేత, థ్యాంక్ యూ రాకేష్.